कांताय कल्याण निधये निधयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। अंदर की नमस्कारम। ఈరోజు మనము 16/5/2018 బుధవారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ఈరోజు మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, మంచి మాటలతో ఇతరులను ఆకట్టుకోవడము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, ఆత్మీయ సందర్శన, దాదాపుగా విందు వినోదాదుల్లో పాల్గొనే అవకాశము అత్యంత ఆనందంగా ఉండేటువంటి రోజుగా చెప్పబడుతోంది। ఊహించని శుభ పరిణామాలు మీకు అత్యంత శుభాన్ని ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది। ఇతరుల నుంచి వచ్చేటువంటి విమర్శలన్నీ కూడా తట్టుకొని శుభమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటారు। విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు అత్యంత శుభయోగకరంగా ఉండేటువంటి అవకాశము, ప్రతి విషయంలో ఆనందంగా ఉంటారు। అనుకోని ఆర్థిక సౌలభ్యాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి। ఆత్మీయ సందర్శన, ప్రేమించిన వ్యక్తితో అనుకూలవంతమైన శుభస్థితి, పెద్దల అంగీకారంతో ఒకటైనటువంటి అవకాశము, రాజకీయంగా అనుకూలవంతమైన శుభస్థితి, విద్యా సంబంధ విషయాలు లాభాలు, పోటీ పరీక్షల్లో విజయము, అనేక రకాల శుభయోగ పరంపర మీకు ఆనందాన్ని కలిగిస్తోంది। దాదాపుగా విదేశీయాన ప్రయాణం కూడా అత్యంత ఆనందకరంగా ఉంటుంది। విదేశాల్లో ఉద్యోగ విద్యా సంబంధ లావాదేవీల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి। ముఖ్యంగా ప్రభుత్వం సహకారంతో నడిచేటువంటి కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, తప్పకుండా మీ పేమెంట్స్ అన్ని కూడా ఈరోజు విడుదలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి। అనుకూలవంతమైన శుభయోగాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, అత్యంత ఆత్మీయులను కలుసుకోవడము, శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకునే శుభస్థితి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడము, అనేక రకాల శుభయోగాలు ఈ రాజు చెప్పబడుతోంది। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది। అనేక రకాల ధనయోగాలు, అనేక రకాల శుభయోగాలు మీకు ఈ రోజున ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఉత్సాహవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। అనుకోని ఆకస్మిక ధననష్టము, లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనము, విద్యా సంబంధ విషయాల్లో నష్టాలు, సంపూర్ణ ఆర్థిక నష్టాలతో పాటు అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది। ఎట్టి పరిస్థితులు కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అసలు పెట్టుబడి పెట్టకూడదు। నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతుంది। అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి। ఉద్యోగంలో కూడా అపవాదులు, అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది। జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి। ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు। విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ విదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగిస్తోంది। వ్యాపారస్తులకు మాత్రము స్వల్ప లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, విదేశాలతో ముడిపడిన వ్యాపారం మాత్రమే। స్వదేశంలో ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి। ఆకస్మిక ధననష్టం ప్రాప్తిస్తోంది। లేనిపోని వ్యక్తుల యొక్క పరిచయం కూడా అరిష్టానికి కారణమవుతోంది। అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతోంది। అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నాయి। అకాల భోజనం కూడా ఫుడ్ పాయిజన్ కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి అపరిచిత వ్యక్తుల యొక్క ఇచ్చినటువంటి పదార్థాలు కానీ, ఆలస్యమైనటువంటి భోజనం చేయడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు కానీ సంక్రమించవచ్చును। కాబట్టి భోజన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది। సోదరులతో, సోదరి మళ్ళతే వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి। మర్యాద పూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి। మృదువుగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది। తొందరపాటుతనము, ఆవేశము తీవ్ర నష్టాన్ని దారితీస్తుంది। మద్యపాన సేవన కూడా నష్టాన్ని దారితీయవచ్చును। లేనిపోని కొత్త వ్యాపారం కూడా నష్టానికి కారణమవుతోంది। అపరిచిత వ్యక్తుల వల్ల కూడా ధన నష్టం సంభవిస్తోంది। వాహన ప్రమాదం కూడా సృష్టించబడుతోంది। చాలా జాగ్రత్తగా ఉండండి। విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకోని ఇబ్బంది ఏర్పడతాయి। అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ చెప్పబడుతోంది। అనేక రకాల అశుభయోగాలు మాత్రం ఎక్కువ చెప్పబడుతోంది। ఈ రోజంతా కూడా మీరు దైవనామస్మరణతో ఉండడం వల్ల అనుకూలంగా ఉంటుంది।
కాకపోతే మధ్యాహ్న సమయంలో మీకు ఏదైనా ఆత్మీయుల నుంచి ఆర్థిక సౌలభ్యం మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో అది కూడా 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఏ వ్యక్తి నుంచి అయినా రుణ సౌకర్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా ఆ సమయంలో అనుకూలవంతమైనటువంటి శుభస్థితి పొందబోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా అదంతా కూడా కొంత అశుభమైనటువంటి శుభస్థితి కనబడుతోంది, అశుభమైనటువంటి పరిస్థితి ఎక్కువ కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దైవనామస్మరణ చేయడం వల్ల మాత్రమే అనుకూలంగా ఉంటుంది. రాహు అష్టోత్తరనామ పారాయణ, శని అష్టోత్తరనామ పారాయణ, దాదాపుగా శనికి అభిషేకం చేయించుకోవడం కూడా అత్యంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని వినియోగించుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభం వచ్చినట్టుగానే వచ్చి అనేక నష్టాలకు దారి కారణమవుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా తీవ్ర నష్టానికి కారణంతో ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ వైపు వెళ్ళవద్దని మీకు హెచ్చరికగా చెప్పబడుతోంది. నూతనమైనటువంటి వాహనాలు కానీ సెకండ్ హ్యాండ్ వాహనాలు కానీ కొనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. అనవసరంగా నష్టానికి కారణమవుతోంది. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయానికి కూడా నష్టం కలుగుతోంది. విద్యా సంబంధ విషయాలు కూడా నష్టాలు. పోటీ పరీక్షల్లో అపజయం పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పరీక్ష రాసినటువంటి విద్యార్థులు ఉన్నట్టయితే ఎక్కువ దీక్షగా పట్టుదలతో పరీక్ష రాసే ప్రయత్నం చేయండి. క్రమశిక్షణ వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా ఆకస్మిక బదిలీలు, ఆ బదిలీలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరువేరు చోట్లకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతోంది. అనేక రకాల అనర్థాలు, అవమానాలు, చికాకులు, కోపము, పర్యవేక్షణ లేకుండా ఉండడం వల్ల మీ పిల్లల యొక్క దుర్వ్యసనాలకు బానిసయ్యేటువంటి అవకాశము, లేదా మిమ్మల్ని కాదని వేరొక వ్యక్తిని వివాహం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అది కూడా మీకు మానసికమైనటువంటి సంఘర్షణకు దారితీస్తుంది, మనోవేదన కారణమవుతోంది. తీవ్రమైనటువంటి ప్రభావం మీ ఆరోగ్యం పైన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అతిగా ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. భగవంతుడి ఆరాధన వల్ల అనేక రకాల రుగ్మతలు, సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. తప్పకుండా ఈరోజు మీరు ఏదైనా పెసర్లు, ఆకుపచ్చ వస్త్రము, అలాగే నీటి కుండ అనగా నీటితో నిండినటువంటి పాత్ర ఏదైనా దానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల రాబోయేటువంటి అనర్థాల నుంచి విముక్తి కలగడానికి వచ్చేటువంటి ఏదైనా అవకాశం ఏర్పడవచ్చును, అటువంటి ప్రయత్నాన్ని చేయండి. విదేశీయాల ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తుంది. స్వదేశంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల చేత కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య కూడా లేనిపోని అపవాదులు, ఇబ్బందులు ఏర్పడవచ్చును. మీ పర్సనల్ విషయాలు కూడా బయటకు వెల్లడవుతాయి. రాజకీయ నాయకులు కూడా అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ధనాన్ని, వస్తువుని అప్పుగా ఇవ్వకండి. నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇరుగంతా కూడా దైవనామస్మరణ, మౌనాన్ని ప్రదర్శించండి. దానివల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించేటువంటి చైతన్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:53 నుంచి 12:29 అత్యంత స్వల్ప సమయం మాత్రమే మీకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, ఊహించినటువంటి శుభ పరిణామాలు, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ ప్రియుల యొక్క అనురాగం పెంపొందించుకోవడము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తి, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఊహించినటువంటి ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశీయాల పర్యటన ఉండవచ్చును. అంటే విదేశాలలో ఏదైనా పరిశీలనార్థము, ప్రభుత్వ పరిశీలనార్థం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశాలుగా చెప్పబడుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కానీ, విదేశాన్ని పర్యటన కానీ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ అత్యంత ఉత్సాహవంతమైన శుభ ఫలితాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకి నూతన పదవి లభించిన అవకాశము. సంఘంలో ఏదైనా అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా మిమ్మల్ని ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు, ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, సానుకూలంత శుభపరిణామాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పబడుతోంది.
ధనం చేతిండా ఉంటుంది. గృహ నిర్మాణాన్ని కానీ గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా మీ కుటుంబంలో అత్యంత ఆనందానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. అనేక రకాల శుభయాత్ర సేవన విహారయాత్ర పర్యటన అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రేసి ప్రియులిద్దరు కూడా ఒకటేటువంటి అవకాశము. దంపతులిద్దరు కూడా విహారయాత్రకు వెళ్ళేటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల విలువైన బహుమానాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోంది. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. శుభమైనటువంటి వార్తలు అనేకం వినేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో నూతన స్థిర ఉద్యోగ ప్రాప్తి, విదేశాలలో స్థిర నివాసము, స్వదేశంలో ఆస్తి పాస్తులు పెంపొందించుకునే అవకాశము, స్థిరాస్తులన్నీ కూడా అభివృద్ధి పరంగా ఉంటాయి. తప్పకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తల్లిదండ్రులతో మమేకమై చేసినటువంటి పనులన్నీ కూడా సవ్యదిశగా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మీ యొక్క తండ్రి నుంచి సంక్రమించబడుతున్నటువంటి వ్యాపారం ఆర్థికంగా అభివృద్ధి పదంగా ఉంటుంది. తప్పకుండా ఈ రోజున మీకు అది అప్పగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు కూడా బాగా నిర్వర్తిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశము. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలమైన ధనాదాయము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, వ్యాపారానికి నాంది పలకడము, రాజకీయ నాయకులకి ఉత్తమ పదవి లభించేటువంటి అవకాశము, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ధనయోగము, పుత్ర పౌత్రాభివృద్ధి, సంతాన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, స్థిరాస్తుల్ని మరియు భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో లాభాలు, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, అత్యంతమైనటువంటి ఆనందకర ప్రయోజనాలు, అనేక రకాల శుభకార్యక్రమాలు పాలు పంచుకోవడము, శుభకార్య సంబంధ చర్చలన్నీ కూడా సఫలత పొందేటువంటి అవకాశము, గృహంలో ఏదైనా షష్ఠి పూర్తి లాంటి యజ్ఞయాగాది క్రతువులు లాంటి మహోత్సవాలు జరిగేటువంటి అవకాశము, వివాహాది చర్చలు కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలుగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభయోగాలు, ఆనందకర సమృద్ధికరమైనటువంటి శుభస్థితి మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, అనుకూలవంతమైన ధనయోగము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, విహారయాత్రలు, విందు వినోదాలలో పాల్గొనడము, విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి, ఇంక్రిమెంట్ కానీ అనుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశము, సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, విదేశీయాన యోగ్యత, విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో విద్యాభ్యాసము, వ్యాపార అభివృద్ధి కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల శుభయోగాలు, ఆనందకర ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువు ఆనాదులు సేకరించేటువంటి అవకాశము, బహుమానాలు కూడా అందుకునేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో అనేక రకాల వ్యక్తులను పరిచయము, రుణ పీడా పరిహారం జరిగేటువంటి అవకాశము, వ్యాపారం కోసం దేశ విదేశాన్ని పర్యటన అత్యుత్సాహాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఆత్మీయుల యొక్క సందర్శన, బాల్యమిత్రుని కలుసుకునేటువంటి అవకాశం ఆనందంగా ఉంటుంది. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, శుభ సంతాన వార్త, శుభమైనటువంటి వివాహ వార్త కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. పెద్దవారి యొక్క సంపూర్ణ సహకారము, ఆశీస్సులతో శుభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇష్టదైవాన్ని సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా క్షేత్ర పర్యటన, విదేశాల యోగ్యత, ఏదైనా విహారయాత్ర కూడా మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల భార్యాభర్తల మధ్యటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశము, శుభవార్తలు వినేటువంటి అవకాశము, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయాన్ని సాధించుకునే అవకాశంగా చెప్పబడుతోంది. అన్ని రకాల శుభ ఫలితాలే ఈరోజు మీకు అధికంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని దుష్పరిణామాలు, ప్రతి విషయంలో కూడా చికాకులు, కోపము, అనుకూల వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల మీ ఇద్దరి మధ్య అనగా భార్యాభర్తల మధ్య తీవ్ర అగాధాలు ఏర్పడిన అవకాశం, ప్రతి విషయంలో కూడా తొందరపడతనము, ఉద్యోగంలో కూడా అనైతికంగా ప్రవర్తించడము, ప్రతి విషయాన్ని ఎక్కువగా చేసి చూడడం వల్ల నష్టం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట చాలా సత్ప్రవర్తనతో
అందరితో మమేకమయ్యేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ ఆవేశాన్ని ఇతరుల మీద విరుద్ధేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించకండి. తీవ్ర అనర్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించిన దుష్పరిణామాలు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టకండి. వ్యాపారం కూడా నూతన వ్యాపారం కూడా ప్రారంభించిన అవకాశం లేదు. ముఖ్యంగా సీసము తయారు చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఈ దారంతో చేసేటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, తీవ్ర సంక్షోభంలో ఇరుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగస్తులకు కూడా అవమానాలు ఇబ్బందులు అనుకోని బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా మనోవేదనకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా అనుకోని అనవసర వస్తువుల్ని సేకరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కొనుగోలు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయడంలో తీవ్ర నష్టం జరుగుతోంది. కాబట్టి విషయాలకు దూరంగా ఉండండి. కొంతకాలం ఎదురు చూసే ధోరణి అవలంబించడం చాలా మంచిదనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. వస్త్ర వ్యాపారస్తులకి మరియు తాడుతో చేసేటువంటి వ్యాపారస్తులకి కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. కల్లుగీత కార్మికులకు కూడా ప్రమాదం జరిగేటువంటి సూచన కనబడుతోంది. ముఖ్యంగా కల్లుగీత కార్మికులకి ప్రమాద సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. మీరు వెళ్ళేటువంటి ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండండి. మీరు చెట్లు ఎక్కి కళ్ళు గీసేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశులకి ప్రత్యేకంగా ఏదైనా స్వల్ప ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విమాన ప్రయాణం కొంత నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒడిదుడుకులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా మీ ప్రయాణం ఆకస్మికంగా వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా చెప్పబడుతున్నాయి. విద్యార్థులకి వైద్య విద్యార్థులకి తీవ్ర నష్టం సంభవిస్తోంది. అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త నుండి మరొకసారి పరీక్ష రాసుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అనుకోని ఆకస్మిక దుష్సంఘటనలు అపవాదులు అవమానాలు చికాకులు కోపము వాహన ప్రమాదాలు ఇవన్నీ సూచించబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల రూపంలో బయటపడడానికి భగవంతుని ఆరాధన. ముఖ్యంగా మీరు బృహస్పతి గ్రహస్తోత్ర నామము చంద్రుడు రవి శని అష్టోత్రనామ పారాయణ ఆనందాన్ని కలిగిస్తోంది. చేసే పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతత ఏర్పరుస్తోంది. ఆలోచన విధానాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి దైవనామస్మరణ అత్యంత అనుకూలంగా చెప్పబడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. అనవసర వ్యక్తుల యొక్క పరిచయాన్ని విడనాడడం చాలా మంచిది అనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:28 నుంచి 12:47 మధ్యకాలంలోను, సాయంకాలం 5:07 నుంచి 5:49 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ఆగమము, విదేశీయాన ప్రయాణము, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపార అభివృద్ధి, విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ లాభాలు, ఊహించిన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఆన్ సైట్ లో విదేశాని యోగ్యత, విహారయాత్రగా విదేశాలకు వెళ్లేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని వారి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, అనుకోని వ్యక్తుల యొక్క ఆత్మీయత, వారితో వ్యాపార సంభాషణ శుభస్థితి కలిగించడము, ఏదైనా శుభ చర్చలకు దారితీసిన అవకాశము, మాతాపితృల సేవన, అనుకూలవంతమైన ధనయోగము, ఉత్సాహవంతమైనటువంటి గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు, అనుకూలమైనటువంటి వస్తు సామాగ్రిని సేకరించుకునే అవకాశము, పిల్లల విషయంలో ఏదైనా శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లల మీ అంగీకారంతో ఏదైనా విదేశాన యోగ్యత లేదా విదేశాల్లో మీ పిల్లలు ఉత్తమ విద్యార్థులుగా కీర్తించబడేటువంటి అవకాశం కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రితో పాటు కూడా స్థిరాస్తిని పెంపొందించుకునే అవకాశం కనబడుతోంది. సోదరులచే ఆత్మీయంగా ఉంటారు. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో మమేకమై చేసేటువంటి వ్యాపారం కూడా అభివృద్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల శుభయోగాలు, ఆరోగ్య సంబంధ విషయాలు అనుకూలతలు, ముఖ్యంగా ప్రయాణ సౌలభ్యత, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశము, అకస్మాత్తుగా ధన వృద్ధి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, అనేక రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆనందమయమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి చిన్న ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జంతువుల మూలకమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా
పందుల వల్ల వీరికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ కనపడుతోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. తేలు వల్ల కూడా వీరికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసర పాత వస్తువుల్ని బయటకు తీసేటప్పుడు కానీ, ఏదైనా వ్యాపార సంస్థని శుభ్రం చేసే సమయంలో కానీ ఈ రాశులు వరనట్టయితే అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తేలు వల్ల కానీ లేదా బయట వాహనంతో సంబంధించినటువంటి పంది వల్ల కానీ మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అత్యుత్సాహము అతి ఆత్మవిశ్వాసము మీకు నష్టానికి కారణమవుతోంది. ప్రశ్నలు సరిగా చదవండి, సరైనటువంటి సమాధానం టిక్ పెట్టడం వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అత్యుత్సాహము నాకు అన్ని వచ్చులేనటువంటి అహంకారపూరిత మనస్తత్వం వల్ల నష్టానికి కారణమవుతుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కొంత పరిపూర్ణత అనుకూలంగా ఉంటుంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత శాతం తగ్గినప్పటికీ కూడా అనుకూలవంతమైన శుభస్థితిని మాత్రం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూల చోటికి బదిలీ అయినప్పటికీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. అనగా ఈరోజు సగం ఆనందము సగము నిర్వేదంగా ఉన్నటువంటి ఫలితాన్ని చెప్పబడుతోంది. అనవసర ప్రయాణాలు ఉంటాయి, కాకపోతే ప్రయాణంలో ఆత్మీయుల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణంలో ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ ఒత్తిడిని అధిగమించడానికి చిన్ననాటి స్నేహితులు మీతో కలుసుకునే ప్రయత్నాన్ని కలిగిస్తారు. ఇలా సగం ఒత్తిడి సగం ఆనందమయంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో మాత్రం ఎట్టి పెడుతులు పెట్టుబడులు పెట్టకూడదు, తీవ్ర నష్టానికి కారణమవుతుంది. ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రుడు కలిసినప్పటికీ కూడా అతని నమ్మి అతని వ్యాపార అభివృద్ధి కొరకు కానీ లేదా ఇతరత్ర కానీ ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. ఎట్టి పరిస్థితులు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనపడటం లేదు. ఫైనాన్స్ సంస్థల నుంచి కానీ ఏదైనా ఇతర సంస్థల నుంచి కానీ రుణ సౌకర్యాన్ని పొందాలనుకున్న వారు ఈ రోజు కాకుండా మరొక రోజు మీరు ఆ ధనాన్ని తీసుకున్నట్టయితే తొందరగా మీరు ఆ రుణాన్ని తీర్చేసేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఆ చెక్ లాంటివి కూడా తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజున డ్రా చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. కాబట్టి విషయంలో పోస్ట్ పోన్ చేసుకునే అవకాశమే మంచిది. దేశ విదేశాలను పెట్టినప్పుడు ఉండవచ్చును, విదేశాలను పెట్టడం కొంతవరకు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. విదేశాలతో ముడిపోయినటువంటి వ్యాపారం కూడా నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు కూడా కలగవచ్చును. వివాహాది శుభకర చర్చలు కూడా వాయిదా వేసుకోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి విషయాల ఉత్సుకత చూపకపోవడం అనేది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనండి. అలాగే తప్పకుండా ఏవైనా మొక్కుబడులు ఉన్నట్టయితే తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. భార్యాభర్త ఇద్దరు కలిసి అటువంటి మొక్కులు తీర్చుకునే విషయంలో తీర్థయాత్ర సేవలు చేయడం వల్ల అత్యంత అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనయోగము, ముఖ్యంగా స్థిరాస్తుల్ని పెంపొందించుకునే అవకాశము, స్థాన మార్పు, ఉద్యోగ మార్పు, ఆకస్మిక బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన ధనయోగము, ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన లావాదేవీల్లో అనుకూలతలు, రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, ప్లంబింగ్ చేసినటువంటి వ్యాపారస్తులకి, ఎలక్ట్రీషియన్ వ్యాపారస్తులకి ఊహించినటువంటి ధర అనుకూలత ఎక్కువగా ఉండడం కనబడుతోంది. వ్యాపార అభివృద్ధి చాలా ఎక్కువ కనబడుతోంది. విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. సిమెంట్ రంగ వ్యాపారస్తులకి అనగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యాపారస్తులకి అత్యంత అనుకూలవంతమైన శుభ సూచకంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. ఏదైనా గృహ నిర్మాణాన్ని కానీ గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలను కూడా సమస్యపోతాయి. తప్పకుండా కోర్టు బయట మీకు సమస్య పరిష్కారమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము, సోదరులతో మమేకమై చేసేటువంటి పనులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. తప్పకుండా విహారయాత్ర తీర్థయాత్ర అనుకూలతను కలిగిస్తోంది. ఏదైనా ఇంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలుగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ఉద్యోగంలో బదిలీలు, ఉద్యోగంలో అనుకూలతలు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశము, విదేశాలతో ముడిపోయినటువంటి విద్యా సంబంధ విషయాలకు కూడా అనుకూలతలు, తప్పకుండా అనేక రకాల ఆనంద ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. పిహెచ్డి లాంటి లేదా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చేయడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. అటువంటి ప్రయత్నాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లవచ్చును. ఆర్థిక ప్రయోజనాలు కూడా బలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు, ఆనందాదిక స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్నారా, అకాడమిక్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాసి ఉన్నారా, వీరందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశము. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం 100కి 100 పడని విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అనేక రకాల సైన్స్ లేదా ఐఏఎస్ ఐపీ లాంటి పోటీ పరీక్షలు రాస్తున్న వ్యక్తులకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అనేక రకాల శుభయోగాలు, విద్యా సంబంధ విషయాల్లో అత్యున్నతమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విదేశాలతో ముడిపడినటువంటి పరీక్షలు కూడా అనుకూలంగా ఉత్తమంగా పరీక్షలు పాస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా చెప్పబడుతోంది. ఉద్యోగంలో అనుకూలతలు, అనుకున్న చోటికి బదిలీలు, స్పష్టమైనటువంటి పెద్దవారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల ఉద్యోగంలో ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశము. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లో ఉన్నటువంటి వ్యక్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశీయాలకు వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా చెప్పబడుతున్నాయి. అనేక రకాల ఆనందాది గల శ్రీమిక ఉద్యోగంలో చెప్పబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి 6 సెట్లు విదేశాన్ని యోగ్యత, అనుకూలవంతమైన ధన ఆగమము చాలా స్పష్టంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వివాహాది శుభకర చర్చలు కూడా సఫలత పొందేటువంటి అవకాశము. సంతాన సంబంధ విషయాలు కూడా అనుకూలతలు. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశము. నూతన వాహన సౌఖ్యము, విలువైన బహుమానాలు అందిపుచ్చుకునే అవకాశము. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశము. బంధుమిత్రులతో అమేకమవుతారు. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. నూతన వస్త్ర అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశము. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశము. భార్య తరపు బంధువుల నుంచి అనుకూలవంతమైన శుభస్థితి. ఆర్థిక ప్రయోజనాలు కూడా అనుకూలంగా చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరవంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఊహించని ధన పరిణామాలు. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము. సోదరులతో సహకారము, సోదరి మండల సమయమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశము. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాలతో ముడిపడినటువంటి విద్యా సంబంధ ఉద్యోగ సంబంధ విషయాల్లో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము. గృహంలో ఏదైనా శుభకార్య నిర్వహణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర సేవన, అనుకూలవంతమైనటువంటి విహారయాత్రలు, ఉత్సాహవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగ్యత కూడా అనుకూలంగా ఉండబోతోంది. అనేక రకాల వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశము. వాహన సౌఖ్యము, అనుకున్నటువంటి ధనమంతా కూడా చేతినిండా ఉంటుంది. దుబారాను నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. పొదుపు సంఘంలో పాటించేటువంటి పద్ధతులు మీకు అనుకూలత కలిగిస్తాయి. ఏదైనా శుభమైనటువంటి వ్యక్తుల నుంచి కానీ ఆర్థిక సంస్కరణలో పాలు పంచుకునే అవకాశాలు ఉంటాయి. అనేక రకాల శుభకర చర్చల్లో మీరు ముఖ్య పాత్రను పోషించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అనుకూలవంతమైనటువంటి చోటికి ప్రశాంతమైనటువంటి శుభస్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతోంది. దాదాపుగా అనేక రకాల రుగ్మతల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు, అనారోగ్యం నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశము. శుభమైనటువంటి వస్తు వాహనాదులు సేకరించేటువంటి అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు గణనీయంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. విదేశాలకి ఆహ్వానం అందుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువ చెప్పబడుతోంది. అనేక రకాల ఆనందకర ప్రయోజనాలు. సోదర సోదరి మళ్ళతే మమేకమే చేసేటువంటి వ్యాపారం కానీ, ఏదైనా వ్యవస్థ కానీ ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతున్నప్పటికీ, మధ్యాహ్నం 2:37 నుంచి 4:27 మధ్య కాలంలో అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9, 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.